హాయ్ వియర్స్, వెల్కమ్ టు హైదరాబాది రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం మనకి బాగా యూజ్ అయ్యే మైక్రోవేవ్ హ్యాక్స్ చూద్దాము. దాదాపుగా అందరి ఇళ్లలో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది. కాకపోతే చాలామంది చేసేది ఏంటంటే ఫుడ్ వేడి చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తుంటారు. ఓన్లీ ఫుడ్ హీట్ చేసుకోవడమే కాకుండా మైక్రోవేవ్తో చాలా చేసుకోవచ్చు. దాంట్లోంచి కొన్ని హ్యాక్స్ ఇప్పుడు మనం చూద్దాము. ఓవెన్ కెపాసిటీని బట్టి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవెన్లో క్రిస్పీ క్రిస్పీ పాపడ్ తయారు చేసుకుందాము. పాపడ్ని హై పవర్లో 1 మినిట్ సెట్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత వితౌట్ ఆయిల్ ఇలా క్రిస్పీ క్రిస్పీ పాపడ్ తయారవుతుంది. క్రిస్పీ క్రిస్పీగా ఆలూ చిప్స్ కూడా తయారు చేసుకుందాము. బంగాళదుంపని తొక్క తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇలా ఓవెన్ ప్లేట్లో పెట్టుకోవాలి. 2 మినిట్స్ టైం అడ్జస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకవేళ ఇంకా క్రిస్పీగా అవ్వలేదనుకోండి, ఒకసారి తిరిగేసుకొని ఇంకో 1 మినిట్ టైం సెట్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ క్రిస్పీగా ఆలూ చిప్స్ ప్రిపేర్ అయిపోయాయి. చూడండి, వీటిని కట్ చేసుకున్న ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. కావాలనుకుంటే ఉప్పు కారం చల్లుకొని కూడా తినచ్చు. మనం ఉప్మా రవ్వని పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే ఉప్మా రవ్వని కొంచెం వేయించి పెట్టుకోవాలి. అలా ప్యాన్లో స్టవ్ మీద వేయించుకోకుండా ఓవెన్లో వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 1/2 కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను, మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఓవెన్లో పెట్టుకుని హై పవర్లో 3 మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి ఈ రవ్వని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా వేగిపోతుంది. రవ్వ ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ నేను మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో 250 గ్రామ్స్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే కొంచెం వేయించి పెట్టుకుంటే చాలా రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి. ఓట్స్ని 1 మినిట్ పెట్టుకుందాము. వన్ మినిట్ తర్వాత ఒకసారి తీసి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఓట్స్ చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో పోసి పెట్టుకున్నామంటే మనం చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు చూద్దాము. గ్రౌండ్ నట్స్ కూడా ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలన్నా మనం వేయించి పెట్టుకుంటే అప్పటికప్పుడు పచ్చళ్ళు కానీ పులిహోరల్లో కానీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వాటిని కూడా మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకుని 2 మినిట్స్ వేడి చేసుకున్నాము అంటే బాగా వేగిపోతాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అప్పటికప్పుడు పచ్చళ్ళలో కానీ లేదా పులిహోరలు లాంటి వాటిల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ పల్లీలని మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో ప్లేట్ ఉంది కదా, ప్లేట్ పైన కూడా వేసుకొని వేయించుకోవచ్చు. మనం ఓవెన్లో వేయించుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్యాషూ నట్స్ కూడా వేయించుకోవచ్చు. కాజు కూడా చాలా వాటిల్లో వాడుతుంటాం కదా, స్వీట్స్లో వాడుతుంటాము, బిర్యానీస్లో వాడుతుంటాము. అప్పటికప్పుడు వేయించుకునే కన్నా ఒక్కసారి మనం ఓవెన్లో పెట్టి ఉంచుకున్నాము అంటే మనకు కావలసినప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకుని వేయించుకోవచ్చు, లేదంటే ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లో కూడా వేసుకుని వేయించుకోవచ్చు. 3-4 మినిట్స్కి టైం సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. మనం అర్జెంటుగా మనకి చింతపండు రసం కావాలనుకోండి, సాంబార్లో కానీ ఏదైనా పులుసు కూరల్లో కానీ మనకు అప్పటికప్పుడు చింతపండు రసం కావాలి, మనం నానబెట్ట మర్చిపోయామనుకోండి. బౌల్లో మనకు కావాల్సిన చింతపండు తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని 30 సెకండ్ మైక్రోవేవ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా ఈజీగా పులుసు తీసుకోవచ్చు.
మనం టమాటో సాస్ చేసుకోవాలనుకున్నా, టమాటో ప్యూరీ కావాలనుకున్నా, మనం టమాటోని తొక్క తీయాల్సి వస్తుంది కదా, అలా ఈజీగా తీసుకోవడానికి టమాటాకి ఇలా క్రాస్గా ఘాట్లు పెట్టుకుని 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసుకోవాలి. చూసారా టమాటా ఈజీగా ఉడికిపోయింది, తొక్క కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు బంగాళాదుంపలను ఉడికించుకుందాము. వీటిని బాగా కడిగి ఇలా ఫోర్క్తో అక్కడక్కడ హోల్స్ పెట్టుకుని ఓవెన్లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ మీద పెట్టుకుని హై పవర్లో 5 మినిట్స్ పెట్టుకున్నామంటే ఈజీగా ఉడుకుతాయి. ఇదిగోండి ఈజీగా కట్ అయిపోతాయి, ఈజీగా ఇలా తొక్క తీసుకోవచ్చు. మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు, కావాలనుకున్న కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఉడికిన వంకాయలు కావాలనుకోండి, పచ్చళ్ళలోకి కానీ లేదా పచ్చి పులుసు లాంటి వాటిల్లో కానీ వంకాయలు కావాలనుకున్నప్పుడు ఇలా వంకాయలకి ఫోర్క్తో 2-3 దగ్గరలో ఘాట్లు పెట్టుకుని మైక్రోవేవ్ బౌల్లో పెట్టుకుని 5 మినిట్స్ ఓవెన్లో పెట్టుకోవాలి. చూసారా వంకాయలు ఎంత బాగా ఉడికిపోయాయో. నిమ్మకాయలు ఫ్రిడ్జ్ నుంచి తీస్తాం కదా, గట్టిగా ఉంటాయి, అప్పుడు నిమ్మరసం సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రిడ్జ్ నుంచి తీయగానే వెంటనే వాడకుండా 20 సెకండ్స్ ఓవెన్లో పెట్టుకున్నాము అంటే మనకి రసం కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ నిమ్మరసం కూడా ఎక్కువగా వస్తుంది. మామూలుగా బిస్కెట్స్కి గాలి తగిలితే మెత్తపడతాయి కదా, ఇలా మెత్తబడిన బిస్కెట్స్ని క్రిస్పీగా తయారు చేయడానికి ఓవెన్లో 30 సెకండ్స్ పెట్టుకోవాలి. తర్వాత తీసి ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలనుకున్నప్పుడు ఆనియన్స్ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది కదా, టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఆనియన్స్ కట్ చేసి 1-2 మినిట్స్ ఓవెన్లో హీట్ చేసుకుని తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చాలా తొందరగా ఫ్రై అవుతాయి, చాలా టైం సేవ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.